రాష్ట్ర హక్కుల సాధనలో వైసీపీ విఫలమైందని ఎంపీ రామ్ మోహన్ నాయుడు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర అంశాలను సభా దృష్టికి తెస్తామని ప్రకటించారు. 25 మంది ఎంపీలను ఇస్తే పోరాడుతున్నామని, కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తప్పుపట్టారు. ప్రధానమంత్రి గారి ఆహ్వానం మేరకు G20లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం కలిగినప్పుడు దేశం కోసం ఒక ముందడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఢిల్లీలో వింటర్ సెషన్ మొదలవుతుంది కాబట్టి పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా మా పార్టీ తాలూకుది ఈరోజు నిర్వహించుకున్నాం. ఇందులో ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల్లో, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్లో ఈ 3.5 సంవత్సరాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పార్టీ, అత్యధికమైనటువంటి ఎంపీలు రాష్ట్ర ప్రజలు గెలిపించినా సరే రాష్ట్ర